అందరికి శాలా ఉండే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు 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 సదగొట్టు చేత నిరంతరం కొనియాడబడిచిన శ్రద్ధాయుద్రోహీలండి. తమ పరిశుద్ధ పాదం పెట్టి స్థితులైన గడిచిన కాలం తమ చల్లని రేకుల చేత కాచి కాపాడారు. ఇదిగో తండ్రి తమ పరిశుద్ధ శబ్బాత్ విషయాన్ని నాయన నమ్ముకుని తమ యొక్క సత్యాలు కై కొంచున్న మరి సమాజంలో మేము ఉండగానే ఇంకా ముందు ఈ సత్య స్వార్థాలు ప్రకటించడానికి తమ ప్రభాకరణ దిగిన ఆశీర్వాదం ఇండిగా దయచేయండి ఆయన. ప్రపంచాంతి వద్దలు చేయండి ఆయన. ఈ వాక్యం ఎంచుకున్న ప్రతి ఒక్కరిని మనోనేతలు తెలిసిన ఆయన తమ యొక్క సత్యాన్ని గ్రహించి తద్వారా అనేక మేలు ఆశీర్వాద దీవులు పొందే వాక్యం వారందరికీ దయచేయమని ఇప్పుడు ఆజ్ఞానం పిలుచుండగా తమ ప్రికుమారుడు మరి ఆశ్రమ సద్యక్షణ మంచి ప్రవచనం ప్రవచించి వినివారుగా మాత్రమే కాకుండా విని అనుసరించి కేకుని అనేక మేలు ఆశీర్వాదం దేవుని పొందే భాగ్యం మా అందరికి దాయిత్యమని మార్పులు త్వరలో రాని ఉన్న తప్పటి కుమారులైన యాశ్వామ శివారి శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి అతివినయమైన తండ్రి. మరి ఒకసారి అందరికి ప్రత్యక్ష తెలియజేస్తున్నామండి. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ప్రపంచమంతా కూడా మరి బైబిల్ వ్యాపిస్తూ 200 దేశాలు పాటు బైబిల్ వ్యాపించింది. మరి కానీ మరి దానిలో వ్రాయబడిన మరి పండగలను కానీ చపాతీని ఎవరూ చేయట్లేదు. మరి ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. మరి మనం చూసినట్లయితే ఈనాడు క్రిస్మస్, ఈస్టర్, జనవరి ఫస్ట్ మరి బైబిల్లో లేవు. అలాగే మరి విశ్రాంతి ఆదివారం కూడా లేదు. కానీ ప్రపంచం అంతా దీన్ని ఆచరించున్నారు. అది ఎంతవరకు సమంజసం? కానీ పరిశుద్ధ మరి బైబిల్ గ్రంథము నమ్మే వారి కొరకు, సత్యాన్వేషుల కొరకు మరి నేను యొక్క మరి వాక్య సందేశాన్ని అందిస్తున్న సత్యాన్వేషులు మరి గ్రహించి మరి ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి మరి సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ఆచరించాలని మరి నా కోరిక. మరి మరి ఇప్పుడు చూసినట్లయితే ఆదికాండము 2:23 ఒకసారి చూద్దాం. 2:22 చూద్దామండి. ఒకసారి చదవండి. 2:23 ఆదికాండము. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో 2:3 ఎలోహిం తాను చేసిన పని, ఎలోహిం తాను చేసిన పని 7 దినములలో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఎలోహిం ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో ఎలోహిం తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మొట్టమొదటి తండ్రి మరి హిబ్రూ భాష నుంచి భాషాంతరం చేయమని బైబిల్. మరి హిబ్రూలో బెర్షిత్ బారా ఎలోహిం వే తషామయం హా ఆరెట్స్ మరి అని పలకగా మరి భూమి ఆకాశాలు కలిగినాయి. మరి అలాగే 1:5 చూసిన అస్తమయం ఉదయం కలగా ఒక దినమైన. మరి మొదటి రోజు భూమి ఆకాశం తండ్రి సృజించి ఉన్నారు. మరి 2వ రోజు మరి 6 నెలల భూమి గాను దాని కింద నీటిని పంపి మరి దాన్ని నీటిగాను మరి సృజించి నీటిని భూమిని ఏర్పరిచున్నారు. 3వ రోజు మరి విత్తనం చెట్లను ఆయన సృజించి ఉన్నారు. 4వ రోజు మరి దినము కాలము సంవత్సరం సృజించడానికి మరి ఆయన యొక్క సూర్యుడిని చంద్రుడిని పెద్ద జ్యోతిని చంద్రజ్యోతిని నక్షత్రములను చేసినాం. 5వ రోజు మత్స్యములు సముద్రములు చేపలు సృజించిన. 6వ రోజు పాకు జీవులు మరి అడవి జంతువులు మరి పశువులు అలాగే ఆదాము అవన్నీ తయారు చేసి మరి తండ్రి 7వ దినమున విశ్రమించును. మరి ఇక్కడ చూసినట్లయితే మరి 6 దినాన్ని ఆయన ఆశ్రదించలేదు. మరి 6 దినాలు సృజించబడిన జంతువుల్ని పక్షుల్ని పశువుల్ని మరి అలాగే మనుషుల్ని మరి సూర్యచంద్ర నక్షత్రాలను ఆశ్రదించలేదు. కానీ మరి 7వ దినమును మాత్రమే ఆయన ఆశ్రదించి పరిశుద్ధపరచును. మరి షబ్బాత్ దినము అనగా శనివారమును ఆయన ఆశ్రదించి పరిశుద్ధపరచును. ఆయన విశ్రమించడం అందుచేత భూమి ఆకాశములన్నిటికంటే కూడా సర్వ సృష్టి కంటే భూమి ఆకాశం కంటే సమస్త మానవుల కంటే కూడా షబ్బాత్ దినం ఎంతో మహోన్నతమైనది, గొప్పదై ఉన్నది. సర్వ మానవాళి సర్వ విశ్వం కంటే కూడా షబ్బాతను గొప్పది కనుక దాన్ని మాత్రమే ఆయన పరిశుద్ధపరచాడు. అది సృష్టిలో ఒక భాగం. సృష్టి కంటే గొప్ప దాన్ని మాత్రం ఆయన మరి ఆశ్రదించిన రోజు కనుక పరిశుద్ధ దినాన్ని మనం ఆచరించినట్లయితే మరి తండ్రి యొక్క సన్నిధికి మనం చేరుకోగలం. మరి నాడు మనల్ని అడుగుతారు చాలామంది మరి విశ్రాంతినము తండ్రి ఆశ్రయించాడు పరిశుద్ధపరచాడు విశ్రమించాడని. కానీ మరి విశ్రాంతినము మరి ఆదివారం అంటారు. కానీ మనం మత్తే మరి పాత్రబంధం లేదు క్రొత్త బంధం మనం చూసాం. మత్తే సువార్త 28వ అధ్యాయము
మరి ఒకటో వచనం చూసినట్లయితే విశ్రాంతి దినం అనేది మనకి మరి స్పష్టంగా తేటతలం అవుతుంది. ఒకసారి చూడండి, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం, మరి ఇక్కడ చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన ఆదివారం, మరి అదే ఇక్కడ మరి హిబ్రూ గ్రీకు లాటిన్ చూసినట్లయితే మరి యాజ్ ఇట్ డాన్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షబ్బాత్, యాజ్ ఇట్ డాన్ టువర్డ్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. షబ్బాత్ దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము. మరి కనుక ఇక్కడ మరి డాన్ అంటే సూర్యాస్తమం, డస్క్ అంటే సూర్యోదయము, మరి మనం గ్రీక్లో చూసినట్లయితే. కనుక సబ్బాత్ దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం, ఆదివారం ముందు రోజు మరి షబ్బాత్ దినం అనగా శనివారాన్ని తండ్రి మరి పరిశుద్ధపరిచి ఆశీర్వించినట్లు మనం చూడవచ్చును. ఇది మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి 180 సార్లు, కొత్త నిబంధన 70 సార్లు మరి మనకి ఇది షబ్బాత్ దినం ప్రాముఖ్యత మనం మరి తెలుసుకోవచ్చును. మరి తర్వాత చూసినట్టు మరి బైబిల్ మొత్తం 66 పుస్తకాల్లో కూడా మరి ప్రాముఖ్యమైనవి మరి 5 కాండాలు ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం అంతా ఈ పరిశుద్ధ లేఖనములు, తండ్రి మోషేతో మాట్లాడిన పరిశుద్ధమైన మాటలు, వాటిని ఎవరు కొట్టివేయలేరు. మరి 643 ఆజ్ఞలు బలు నైవేద్యం, 30 ఆజ్ఞలు మాత్రం మార్చబడ్డాయి కానీ మరి ధర్మశాస్త్రం శాశ్వతము. మరి దాంట్లో ధర్మశాస్త్రం ప్రముఖమైనవి యావే తండ్రి తన స్వహస్తాలతో మరి రాసినవి. మనం శిలాపాలకాల మీద రాసిన అక్షరాలు ఎలా కొట్టివేయలేరు. అలాగే తండ్రి స్వయంగా మరి అగ్ని సోదరుడు తండ్రి ఆయన హస్తం వచ్చి 10 ఆజ్ఞలు రాసినాయి. మరి 10 ఆజ్ఞలో ఖండితమైన ఆజ్ఞగా మనం సబ్బాత్నని చెప్పవచ్చు. ఒకసారి మనం నిర్గమకాండము 20వ అధ్యాయము మరి 8 నుంచి 11 వచనాలు చూద్దాం ఒకసారి. చూసినట్లయితే మరి ఎలోహిం ఆజ్ఞలు, మరి ఆజ్ఞలు ఖచ్చితంగా కైగొనుంది. మరి 1 యోహాను 3:2 చూసినట్లయితే 2:3 ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుని ఆయన ఆజ్ఞలు తీయకున్నాడు. అబద్ధానికి క్షణం కూడా సాధారణ ఉంటుంది. కనుక మరి ఎలోహిం ఆజ్ఞలు సెలవిచ్చాడు. దీంట్లో 4 ఆజ్ఞ ఖండితమైన ఆజ్ఞ. ఎందుకంటే మరి మన యొక్క సంఖ్యాకాండము మరి 15:29 ఒకసారి చూసినట్లయితే ఇశ్రాయేల్ పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశియే గాని పొరపాటున ఎవడైనా పాపం చేసినాడు వానికిని మీకును విధి ఒక్కటే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ మరి ఇది ఇశ్రాయేల్కి సబ్బాధనము పస్కా పరసేపు ఎందుకు వస్తే ఇశ్రాయేల్కి అని చెప్తారు. కానీ మరి తండ్రి ఇక్కడ చెప్పాడు మరి ఇశ్రాయేలుడైనా పరాయి దేశస్తుడైనా పాపం చేస్తున్న ఒకటే కట్టడం తండ్రి శబ్బాధన ఒకటే నియమించాడు. కానీ ఇస్రాయల్ అయినా పరాయి దేశస్తున్న ఏ దేశస్తులైనా శబ్బాధన ఖచ్చితంగా గైకోవాలి. మరి అది గైకున్న వాడికి సబ్బాధనం పనిచేయడానికి మరి ఇప్పుడు మనుషుల నుంచి మనం తప్పించు ఈ లోకంలో తప్పించుకోగలమేమన్నా రేపు నిత్య జీవంలో తండ్రి నుంచి తప్పించుకోవాలి. అందుకనే ఈ భూలోకంలో మరి తండ్రి చెప్పిన నాడు ఇస్రాయేలీలు మరి సబ్బాత్ నాడు మరి ఒక అతను కట్లు వేస్తే తండ్రి 2 రోజుల తర్వాత సెలవు ఇచ్చి అతను రావతో కొట్టించమని అండ్ అంత ప్రాముఖ్యమైనదని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంతేకాకుండా మరి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని షబ్బాత్ దినాన్ని మనం మీరినట్లయితే తప్పక మనశిక్ష అని మనకి మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఒకసారి నిర్గమకాండం 31:15 నుంచి చూద్దామని. 6 దినములు అని మరి ఇక్కడ మరి తర్వాత చూసినట్లయితే ఇశ్రాయేలు అది ఇశ్రాయేలుకు తమ తరతరములకు షబ్బాత్ దినాచారము అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్య నిబంధన, అది నిత్య నిబంధన. మరి మనకు చూడాలి అది నిత్య శాశ్వతమైన నిబంధన. మరి ఇశ్రాయేలు మనం మాదిరిగా ఉంచారు తండ్రి. మరి యాగోబు వంశస్థులు నిరంతరం యాగుతాను
మరి రోమ 11:20 ఇస్రాయల్ జనులు అందరూ రక్షణ పడదు అంటే ఇస్రాయల్ అంటే మనకినో వర్తిస్తాయి. బైబిల్ వారే రాశారు, మరి 40 మంది యూదులు రాశారు, మరి వారితో మరి తండ్రి చెప్పినట్లు వారితో మరి చెంగు పట్టుకుని వెళ్ళమని మరి యోహాన్ సువార్త 4:20 యూదు రక్షణ యూదుల నుండి కలుగుతున్నదని బైబిల్ నాకు చెప్తుందిగా. వారి ఆచారాలు మన మనవే, మరి వారి బైబిల్ మందే, వారి యొక్క ఆచారాలు ఆజ్ఞలు కట్టనీతులు మనకే మరి వర్తిస్తాయి. పరదేశ పరాయిదేశాయినా ఇస్రాయల్కి ఒకటే కట్టడ, ఒకటే న్యాయం, ఒకటే ఏర్పాటు, రెండు మరి బైబిల్ గ్రంథం రెండింటి గురించి మనకి చెప్పట్లేదు కనుక ఇది శాశ్వతమైనది. ఎందుకంటే మరి అది కేవలం ఇస్రాయల్కి యూదులు అంటారు. మరి యూదులు ఎప్పుడు వచ్చారు? మరి సృష్టి ఆరంభం తర్వాత, మరి 2300 సంవత్సరాల తర్వాత వచ్చారు. కనుక బైబిల్ ఎక్కడ చూసినా ఇది యావే యొక్క శబ్దార్థం అని ఉంటుంది, కానీ ఇది మరి మనుషుల శబ్దార్థము, యూదుల శబ్దార్థము, ఇస్రాయల్ శబ్దార్థము అని ఎక్కడో రాయబడింది. యావే యొక్క శబ్దార్థం అని మరి స్పష్టంగా మనం చెప్పవచ్చును. మరి దానికి ఉదాహరణగా మరి లేవికాండం 23 చూసినట్టు ఇది మనుషులు పెట్టింది కాదు, యావే యొక్క విశ్రాంతి. దాన్ని కొట్టివేయడానికి ఈ విశ్వంలో ఎవరు కూడా మరి దాన్ని కొట్టివేయలేరు. సర్వోన్నతులైన మహోన్నతులైన యావే తండ్రి ఈ ఆజ్ఞ 4వ ఆజ్ఞ శాశ్వతమైన ఆజ్ఞను ఇచ్చిన నిబంధన అని మరి ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథము మరి చెప్పుచున్నది. నియమించిన షబ్బాత్ దినము. ఇది మనుషులది కాదు, తండ్రి పెట్టింది. మరి మనుషులు పెట్టింది కొట్టివేయవచ్చు, కానీ తండ్రి పెట్టింది శాశ్వతమైనదిగా మనం ఇక్కడ చెప్పవచ్చును. ఇది కేవలం మరి యూదులకి ఇస్రాయేలుకి భ్రమలో మనం ఉండకూడదు. ఎందుకంటే మరి యెషయా 50 ఆయన చెప్తున్నాడు, మరి విశ్రాంతిని కైకొని అన్యులు కూడా ఆయన ప్రార్థన మందిని ఆనందం చేస్తాను అన్నాడు. మరి యెషయా 56 మరి 2వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా 56:2 నేను నియమించిన శబ్బాత్ దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీయుడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి కనుక ఇక్కడ చూడండి, శబ్బాత్ దినమును ఆచరించేవాడు అదృష్టవంతుడు ధన్యుడు అని లోకంలో ఉన్నది. 6వ వచనం ఒకసారి చూద్దామండి. నా పరిశుద్ధ పర్వతములకు నా ప్రార్థనా మన వారిని ఆనందంగా చేస్తున్నాను తండ్రి అని ఆయన సెలవిస్తున్నాడు. మరి ఆ శాంతిని ఆచరించే అన్యజనులను కూడా ఆయన మరి ఆయన ప్రార్థనా మందిరం ఆయన పరిశుద్ధ పర్వతానికి తోడుకుని వస్తాడంట. ఆయన ప్రార్థనా మందిరంలో ఆనందింపజేస్తాడని చెప్తున్నాడు. ఆయన అన్యజనులకు కూడా సంపాదనమే. మరి చూసినట్లయితే సమస్త మానవాడికి మరి 321వ సంవత్సరంలో మరి కాన్స్టాంటైన్ శబ్బాత్ని ఆదివారానికి మార్చాడు. ఒక రాజు దీన్ని మార్చింది. మరి కనుక మనుషుల పద్ధతులు 50 ఉపదేశాలను వ్యర్థంగా ఆరాధిస్తారు, కానీ మనుషుల పద్ధతులు మనం నమ్మకూడదు. 50 శాశ్వతమైన ఆజ్ఞాన్ని మనం అలా అనుసరించవలసిన ఆవశ్యకత ఉన్నది. కనుక తండ్రి మనకు నిత్యజీవించే తండ్రి, మన తల్లి గర్భం నిర్మించిన వాడు 50. కనుక గొప్ప ఆశ్వాదనాన్ని కొట్టువేయడానికి ఈ ఊళ్ళో ఎవరికి సెలవలేదు. కానిస్టేబుల్ చక్రవర్తి 321వ సంవత్సరం నిశ్చయ సమావేశంలో మరి మార్చాడు, కానీ బైబిల్ కానీ 50 కానీ మెసేజ్ అపోస్తులు ఎవరు మార్చి 100కి 100% బైబిల్ వాళ్ళకి శబ్బాత్ గైకోబట్టాలి పరిశుద్ధులు అయ్యారు. కానీ మరి శబ్బాద్ధనం మరి గైకోడు ఎవరు పరిశుద్ధులు, నీతివంతులు, యథార్థవంతులు మరి ఎవరు? ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమైన పాపం జీవితం మరణం. కనుక ఇది 4వ ఆజ్ఞ శాశ్వతమైన కఠినమైన ఆజ్ఞ. మరి మనకి ఎన్నో ఆశ్వాదాలు దేవుని ఇచ్చే ఆజ్ఞ నిత్యజీవం చేర్చే మరి ఆజ్ఞాన్ని మనం మరి గుర్తించవలసిన ఆవశ్యకత మనం అనుకున్నది. మరి అంతేకాదు ఈ ఏళ్ళ పాలనలో కూడా కొత్త భూమి సృష్టించబడినప్పుడు కూడా శబ్బాద్దమే శనివారమే విశ్రాంతి కానీ వేరొక రోజు మాత్రం బైబిల్లో లేదు, రాదు. మరి 6912 భాషలు 3000 భాషల బైబిల్ ఉంది, కానీ 3000 భాషలు కూడా శబ్బాద్దమే సత్యము. దీన్ని మనం గైకోవాలి.
వారు పోయి చాలు. కనుక ఇక్కడ చూసినట్టయితే మరి ప్రతి ఒక్క మరి నెలకొడుకు ప్రతి శబాత్రమున మరి క్రొత్త భూమిలో కూడా ప్రతి నెలకొడుకు ప్రతి శబ్ద ఖచ్చితంగా ఆచరించాలని బైబిల్ చెప్పు. ఇప్పుడు మనం శబాత్ మరి మీరి అది కొట్టివేయబడింది మెస్సి వాళ్ళు వేసారని మనం మరి దాన్ని మీరినట్లయితే ఆ యొక్క వెయ్యిండ్ల పాలకు నూతన ఆకాశంలో మనం ఎలాగే ఆవేశానికి వెళ్ళగలం. మరి అంతేకాకుండా మరి ప్రకటన 11:19 నిబంధన మాంసంలో పరలోక రాజ్యం వెళ్ళినా కూడా అక్కడ నిబంధన 10 ఆజ్ఞలు 4 ఆజ్ఞలు శబాత్ ఆచరించాలి. మహిమలోక రాజ్యం వెళ్ళినా పరలోక రాజ్యం వెళ్ళినా అక్కడ కూడా శబాత్ను ఆచరించవలసిందే అని బైబిల్ ఖండితంగా చెప్తున్నది. అంతేకాకుండా మరి శబాత్ దినం గడిచిపోయిన తర్వాత మరి ఆదివారం అని చెప్తుంది. మరి యాషిమెస్సి వారు లోకరక్షణ యాషిమెస్సి వారు శబాత్ దినం మరి ఈ రోజు వెళ్ళారు ఆయన చూసినట్టు Mark 1:21 ఒకసారి చదవాలి. బోధించినట్లయితే ఆయన శబాద్దిన శనివారం నాడు యాషిమెస్సి వారు వెళ్ళి బోధించారు. అంతేనా 2:27 చూసినట్లయితే మార్కు నియమించబడలేదు. మరి ఫాస్ట్ కొరకే సంఘం అనే సంఘం కోసం ఫాస్ట్ కాదా అనేది మరి చూడాలి. మరి పురుషుల కొరకే స్త్రీ నియమించబడింది కదా, స్త్రీ కొరకు పురుషుడు నియమించబడలేదని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇక్కడ మరి ఆయన యొక్క పరిశీలి ఇస్రాయల్ సద్దుగైల్ పరిశీలనలో మరి యొక్క పరిశీలి సపాధ్యాన్ని ఆచరించి మిగిలిన ఆజ్ఞల్ని 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్ర ఆజ్ఞలను తృణీకరిస్తారు. కనుక మరి మనుషులందరి కొరకు శపాధ్యమే, కానీ మరి శపాధ్యం కొరకు మనుషులందరూ కాదు మిగిలిన ఆజ్ఞ గైకోవాలని అక్కడ చెప్పి ఉన్నట్లు మనం చూడవచ్చును. యజమాని ఆయన యాషిమెస్సి వారు మరి ఆ యొక్క సపాతను ఎందుకు మేరతారు? సపాతను మేలు చేయమన్నాడు, మేలు చేసి అంతేగాని సపాతను కొట్టివేశారని ఆయన అక్కడ చెప్పలేదు. మరి ఆయన మొదట చనిపోయిన తర్వాత ఎవరికి కనిపించాడు? అపొస్తలులు 10:40 మరి చూసినట్లయితే ఎలహమైనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కలగబోవు ఎలహం చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే మొదట కనబడినని చెప్పిన. ఇక్కడ మరి పేతులు సెలవిస్తున్నాడు ఆయన ఏర్పరచుకున్న 12 శ్రీమంది శిష్యులకు కనబడతాడు, కానీ మరి భక్తులైన మరి ఆయన ఎందుకు కనబడతాడు? పేతులకు ఆయన కనబడిందని అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడవచ్చును. మరి అలాగే మరి ఆదివారం ఏసు లేచి 7 దేవుని వెళ్ళగొట్టిన భక్తులైన మరి కనబడను అనే ఒక్క వాక్య ఒక్క రెఫరెన్స్ చూసుకుని 250 రెఫరెన్స్ ఉన్న శబాతం వేస్తారు ఒక్క రెఫరెన్స్. కానీ మరి Mark 16:9-20 ఒరిజినల్ హిబ్రూ గ్రీకు లాటిన్ థామ్సన్ రెఫరెన్స్ బైబిల్ కానీ గుడ్ న్యూస్ బైబిల్ క్యానన్ డివోషనల్ బైబిల్ ఏ బైబిల్లో కూడా ఈ వచనాలు లేవు. అవి కేవలం మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కలిపినట్లు మనం చూడవచ్చును. ఈ వచనాలు లేవు. ఒకవేళ లేచినప్పటికీ మరి ఆయన విశ్రాంతిని కైకోమని ఎక్కడ యాశమస్తారు చెప్పలేదు. కనుక ఇది మనం గమనించాలి. కనుక ఇంకా 8 చోట్ల ఆదివారం పెట్టారు, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. అంతేగాని ఆదివారం అనే సండే అనే పదం కూడా మనం ఇంగ్లీష్ బైబిల్ చూడవచ్చును. అలా ఉండదన్నమాట. కనుక మనం చూ యాషిమెస్సి వారి వాడుక దినము మరి శబాద్ జీవిత పర్యంతం కూడా శబాద్ దినం ఆయన ఆచరించాడు. మరి ఒకసారి 4:16 లోకాసు వార్త యాషిమెస్సి వారు ఏ రోజు వెళ్ళారు? ఆయన విశ్రాంతంగా ఏ రోజు తండ్రిని ఆరాధించారు. తరువాత ఆయన తాను పెరిగిన నగరేతనకు వచ్చాను. తాను పెరిగిన నగరేతనకు వచ్చాను. తన వాడుకు చెప్పున శబాద్ దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుడకై తన వాడుకు యాషిమెస్సి వారు శబాద్ దినం. మరి ఆయన పుట్టింది పర్ణశాల పండుగ శబాద్ దిన
ఆయన బుధవారం చనిపోయి సమాధి నుంచి లేచింది షబ్బాత్ దినాన. ఆయన జీవిత పరిణామం ఆచరించింది షబ్బాత్ దినం. ఎందుకంటే ఆయన యూదుడు, యూదులకు రాజు, ఆయన ఎలా చేస్తారు షబ్బాత్ దినాన్ని? మరి ధర్మశాస్త్రం సున్నైనా పుల్లైనా కొట్టువేయబడదు అని సెలవిచ్చున్నారు. మరి ఆయన స్త్రీ శిష్యులు ఇంకా రెండు వచనాలు చెప్పుకున్నాను. ఆయన స్త్రీ శిష్యులైన మరి యొక్క మరి పౌలు గారు కూడా షబ్బాత్ దినాన్ని ఆచరించినట్లు మరి మనం చూడవచ్చు. మరి అపొస్తలుల కార్యాలు 18:3 ఒకసారి చూద్దామండి. వారి వృత్తికి డారాలు పుట్టువారు, డారాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో వారు కలిసి పనిచేయుచుండిరి. అప్పుడు ప్రతి శబ్బాత్ దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. కనుక మరి పరిశుద్ధులైన పౌలు గారు కూడా మరి ఆ యొక్క శబ్బాత్ దినమున మరి ప్రతి శబ్బాత్ను ఆశ్రయించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. యాచమేశ్వరు ఆడుక మరి అపోస్తులు మరి యావితని నియమించిన శబ్బాత్నాన్ని యాచమేశ్వరు గారు ఆచరించారు. మరి అపోస్తులు అందరూ కూడా ఆచరించారు. బైబిల్ మొత్తం కూడా ఆదాము నుంచి ప్రకటన గ్రంథం రాసిన వ్యవహారం ఊరుకుని శబ్బాత్నాన్నే ఆచరించారు. వారి యొక్క అపోస్తులు అందరూ చనిపోయిన తర్వాత కూడా మరి తరిత్ర 40 తర్వాత మరి తీర్తీర పట్టణస్తులు మరి మహిళలు వాళ్ళందరూ కూడా శబ్బాత్నాన్ని ఆచరించినట్టు మనం మరి చూడవచ్చును. మరి కనుక ఇంకా అనేక మంది మరి ఆ యొక్క శబ్బాత్ దినం గురించి ఉన్నాయి. కానీ మరి ప్రస్తుతం మనం కొన్ని సత్యాలు తెలుసుకుని శబ్బాత్ దినాన్ని ఆచరించి అనేక మేలు ఆశీర్వాదీవులు మరి పొందాలని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి మరి ప్రత్యేక మరి శలవు తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధుడు సత్పూర్వం చెప్పుకుని మహాపరిశుద్ధుడు తప్పని. మరి ఇదిగో తండ్రి నాయన, అనేక మంది నాయన తమ యొక్క సత్యము తన శాశ్వతమైన ఆజ్ఞ మరి శబ్బాద్దిన విశ్రాంతి తెలియక నాయన అనేక మంది ఆశీర్వాదం కోల్పోతున్నారు నాయన. మరి సత్య మార్గం నాయన మరి సంతృప్తిలో పడి ఉన్నందుకు దూషించబడుచుండీ నాయన. మరి ఈ యొక్క సత్యమైన శబ్బాద్దిన పదనాయన తెలుసుకుని మరి ఈ యొక్క సభా సత్యాన్ని ఆశించాలి మేలు ఆశీర్వాదం కొన్ని బాక్యం వారి యొక్క దయచేయండి ఆయన. వారి మనోనేత్రాలు తెరవండి ఆయన. ఈ శబ్బాద్దినం ప్రేమించే హృదయాన్ని దయచేయండి ఆయన. తమ ప్రకారం దీవెన ఆశీర్వాదం మరి ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క బిడ్డ కుమారుడు మరి ఆయన సహోదరుడి కుటుంబాన్ని ఆయన ఈ అవకాశం ఇచ్చిన సహోదరుడి కుటుంబాన్ని కూడా 300 ఫలం చేయండి, ఆశ్రయించండి, దీవించండి, కాపాడి ప్రభుత్వం దయచూడు కనుగొని చూడండి ఆయన. మరి అతని కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించండి, బంగారు కనిచేసి కాపాడుతుంది ఆయన. మరి మా కుటుంబాన్ని ఆశ్రయించండి ఆయన. మరి యొక్క ప్రపంచాన్ని వృద్ధులు చేయండి, వివిధ దేశాల రాష్ట్రాల జిల్లా మరి ఆయన ఆ పట్టణ నగరాల గ్రామ ప్రజలందరినీ కాచి కాపాడండి ఆయన. మన కృపకం దిగిన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాగా వాళ్ళందరికీ ఆశ్రయించమని, ఆశ్రయించడం స్వస్థపరచని, మన రోజు రైలు వాడ ప్రయాణం చేయ ప్రయాణం కాపాడమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చేయమని, పేద తల్లిదండ్రులు దీనిని ఆదరించమని, మా ప్రియులు తలో రాని తప్పి కుమారులైన యాశ్వరమేశ్వర శ్రేష్ఠమైన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిగా వేపించమని అందరికీ చాలా